కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలకు కూడా కొన్ని విషయాలు చెప్పడం కోసం ఈరోజు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు జాగ్రత్తగా గమనించిన తర్వాత ఒక అభిప్రాయానికి అయితే ప్రజలు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు పవర్ పోయినా కూడా ఇంకా ప్రజలను వేధిస్తున్నాడు అని, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు అని, పల్లెలు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నాడని ఈరోజు కూడా ప్రజలు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల మీద చాలా కోపం ఉంది. మీరు ఎలా ప్రశాంతంగా ఉంటారో నేను చూస్తా. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండకుండా ఉండడం కోసం ఏమి చేయగలనో నాకున్నటువంటి తెలివితేటల్ని, కుట్రలను, కుతంత్రాలను, వ్యవస్థను మేనేజ్ చేసేటువంటి శక్తినంతా కూడా దారబోస్తా నేను సైతం అంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆ శ్రమ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు, అయ్యా మహానుభావ నీ పరిపాలన వద్దు, నువ్వు వద్దు అని మేము తీర్పిచ్చినా కూడా నువ్వు ఇంకా ఎందుకు మమ్మల్ని వేధిస్తావు అని. మీరు చెప్పండి ఆత్మీయులారా, ఒకసారి నామినేషన్లు అయిపోయి, స్క్రూటినీ అయిపోయి, విత్డ్రాల్స్ అయిపోయి, నాలుగేళ్ళు లక్ష్యం జరుగుతున్నానంగా ఎన్నికలు ఆపి 2 నెలల పాటు ఎలక్షన్ ఉండవు అంటే పల్లెలు ప్రశాంతంగా ఉండగలవా? ఈటు తగ్గగలదా? ఆ వేడి రాజుకోదా? ఎన్నికలు జరిగిపోతే ఒక వ్యక్తి గెలుస్తాడు, ఒక వ్యక్తి ఓడతాడు, ఓడిన వ్యక్తి ఇంటికి వెళ్తాడు, గెలిచిన వ్యక్తి పరిపాలన చేస్తాడు, పల్లె ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు. 2 నెలల పాటు ఆ పల్లెల్లో కొట్టుకొని చచ్చిపోండి అని, మనశ్శాంతి లేకుండా గడపండి అని చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని 14 సంవత్సరాలు మేము ఎలా ముఖ్యమంత్రిగా చూడగలిగామని